కట్టేసుకుంటున్నారు రాయి పెట్టుకుంటున్నారు ఇంకొకళ్ళ తావులో రాదిత్తలేదు కదా మరి మన తావులో మనం కట్టి తీసుకున్నాం మంచిగా కట్టి తీసుకున్నాము అందరం కట్టి తీసుకున్నాము నీళ్ళ సమస్య ఏమైనా ఉందా నీళ్ళు సరిపోయేది దొరుకుతున్నాయి తేడా ఏంటి మీ ఊరికి మిగతా గ్రామాలకు మోటార్లు కాలిపోయినా చేసినాయి కదా సమస్య వచ్చినప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు తీసుకుంటారు తీసుకుంటారు తీసుకొని చేస్తారు చేపిస్తారు ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు నల్లల మీద పెద్ద మనుషులు ఉంటారు ఏ వంతలు ఇళ్ళ కొరత కాగానే ఈ మోటార్లు ఏమైనా ఖరాబ్ అయితేనే కొరత అవుతాయి ఇక వాళ్ళని చేపిస్తారు అవి పదలకు గొర్రెలకు అని అక్కడ నుంచి పైప్ లైన్ వేసిండ్రు నీళ్ళు లేక ఇటు వచ్చిండ్రు మా ఊరు ఆకలి నీళ్ళు ఎక్కడి నీళ్ళు ఇటు పైప్ లైన్ వేసింది ఇటు వస్తుంది ఇక గోదల ఫసలకు నీళ్ళకే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వేసుకుంటుంది సౌకర్యం అంటే అటాడుకుంటే ఫోన్ రాగానే అవుతుంది నీటి కమిటీ అంటే సపరేట్గా ఇది ఒక సంఘం కుక్కలు కులం కుక్కలు అని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కమిటీని ఎట్లా చేస్తుందంటే ఒక ఇష్టపూర్వకంగా కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా చిట్టీలేసి ఎన్నుకోవడం జరుగుతుంది చిట్టి ఎవరికి తీసినా అని వారు పలికిన వాళ్ళే సంవత్సరం వాటర్ కమిటీ మెంబర్గా ఉండాలా అయితే కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాలి మా కమిటీ ఎట్లా అంటే మేము కమిటీ మొత్తం 8 మంది మెంబర్లం ఉంటాము ఒక మెంబరు 45 రోజులు పనిచేస్తారు 45 రోజులు పనిచేసి వచ్చే ఒక నల్ల బిల్లు డబ్బులు ఏవైతే వస్తాయో అవి అతను 45 డేస్ ఉంచుకొని అంటే ఏమైనా పని ఉంటే చేయించి మిగిలిన డబ్బులు ఇంకొక వ్యక్తికి ఇస్తారు ఆ వ్యక్తి కూడా మళ్ళీ 45 డేస్ చేసిన తర్వాత ఒక్కొక్కరు అట్లా సంవత్సరంకు 8 మంది చేస్తారు అందరూ సమానంగా దాదాపు 95 నుంచి ఈ కమిటీ అనేది ఏర్పడి 95-96 నుంచి ఏర్పాటైంది 1996 నుంచి ఇంచుమించు సంవత్సరంకు ఒక కమిటీ వెళ్ళిపోతుంది ఇప్పుడు 2012 అంటే దాదాపుగా 16 సంవత్సరాల నుంచి అంటే 16 సంవత్సరాలు ఇంటి 8 మంది చొప్పున అయిపోయింది ఈ వాటరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ కమిటీ వెళ్ళి చేసుకోవాలి బోర్ కాలిపోయిన మోటార్ కాలిపోయినా కానీ వెంటనే వీక్పించి రిపేర్ చేయించి మళ్ళా దించి నీళ్ళు గ్రామానికి అందించడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయా లేవా పరీక్షించి చూసి అందరికీ సమపాలుగా రావడానికి మేము ప్రయత్నం చేస్తాం అంటే మేము డబ్బుల పరంగా మేము ఖర్చు చేసుకున్నప్పటికీ మాకు నీళ్ళ ద్వారా కొదవలేని నీళ్ళు మంచి నీళ్ళు తాగగలుగుతున్నాం అన్నట్లు తాగునీటి కొరకు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఎలక్ట్రికల్ లైన్ వేసుకుండడం జరిగింది సార్ బోర్ వేసుకోవడానికి మాకు ఈడ ఫ్లోరైడ్ ఉన్నాయంటే అంటే పాత బోర్లు అది చెడు మంచి లేదంటే మళ్ళీ గవర్నమెంట్ సూచించిన తర్వాత మళ్ళీ మేము సపరేట్ ల్యాండ్ కొనుక్కొని 6 గుంటల భూమి దాదాపు గుంటకు 6,500 రూపాయలు 6 గుంటల భూమి కొనుక్కున్నాము 36,000 రూపాయలు పెట్టి మేము ల్యాండ్ కొన్నాము సార్ అక్కడ బోర్ వేసుకున్నాము దానికి కూడా చాలా ఖర్చు వచ్చింది దాదాపు 1.5 లక్షలు
ఖర్చు బోర్ వేయడానికి పైప్ లైన్ కు రెండు అంటే అట్లా రెండు బోర్లు రెండు బోర్లు వేసుకొని అట్లా పెట్టుకున్నాం సార్ దాదాపు 1.5 లక్షల దాకా ఎక్స్పెండిచర్ అప్పట్లో అదైంది మళ్ళా ఓవర్ఫ్లో అవుతుంటే ఆ నీరు వృధా కాకుండా వట్టే పొలాలలో కట్టాటు పోతున్నాయి ఏంటంటే దాన్ని వృధా చేయకుండా మళ్ళా దాన్ని మళ్ళా 1.5 లక్షల పెట్టి మిన్నీ కుండీలు కట్టించాం సార్ పసుపులో కట్టించాం పైప్ లైన్ వేసినాము మొత్తం సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి పశువులకు తాగడానికి మనకు ఓవర్ఫుల్ వాటర్ వేస్టేజ్ కాకుండా పశువులకు ఉపయోగపడే విధంగా చేసినాము కుంటలుగా ఏర్పడి సార్ ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులతో మినీ వాటర్ ట్యాంక్స్ కట్టించడం జరుగుతున్నది ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి 6 మినీ వాటర్ ట్యాంక్స్ కట్టించడం జరిగింది ఇక్కడ ఈ 6 మినీ వాటర్ ట్యాంక్స్ కట్టించి వాటికి వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని ప్రతి అంటూ 1 మంత్ ఒకసారి కానీ 15 డేస్ ఒకసారి కానీ శుభ్రం చేయించడం కూడా జరుగుతున్నది వాటి నుంచి ఎటువంటి నల్లు పోయినా కానీ మేము పెట్టించడం జరుగుతుంది కానీ ఇక్కడ విడిసి వాళ్ళు మాత్రం వచ్చేసారి ట్యాంక్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్ అప్రాక్సిమేట్గా 6 మినీ వాటర్ ట్యాంక్స్ సార్ అందులో 2 5000 మినీ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి వీటికి వచ్చేసి ఒక 4 సంవత్సరాల నుంచి కట్టుతున్నాం సార్ ఇవి ప్రతి ఇయర్ మాకు వచ్చే ఫండ్స్తోని ఈ వాటర్ వర్క్స్ మీద వచ్చే ఫండ్స్తోని మినీ వాటర్ ట్యాంక్స్ కట్టించడం జరుగుతున్నది ఈ మా జనాభా 1649 ఉంది ఈ జనాభాకు ఇక్కడ మొత్తం మినీ వాటర్ ట్యాంక్స్ వచ్చేసి 11 ఇంతవరకు ఇప్పటి వరకు 11 ఉన్నాయి సార్ సిచ్యువేషన్లో ఈ 6 మినీ వాటర్ ట్యాంక్స్కి వచ్చేసి 450,000 వరకు సుమారుగా ఖర్చు అయి ఉంటుంది సార్ ఇంతవరకు కనెక్షన్తో సార్ మరియు వీళ్ళ వీడిసి మెయింటైన్ చేస్తున్నా అని చెప్పేసి మేము ప్రతిసారి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ చెక్ చేయడం జరుగుతున్నది మరి జీపీ నుంచి వారికి బ్లీచింగ్ పౌడర్ అందించడం జరుగుతున్నది మేము వాళ్ళకు ప్రతి డే బై డే క్లోరినేషన్ కూడా చేస్తూ వాళ్ళకు వాటర్ క్లోరినేషన్ చేయమని వాటర్ మీకు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది పోయిన సంవత్సరం కొద్దిగా ఇబ్బంది అయింది సార్ పోయిన సంవత్సరం వాటర్ ప్రాబ్లం వల్ల ఒక 2 బోర్లు లీజుకు తీసుకోవడం జరిగింది లీజుకు తీసుకొని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్కు సప్లై చేయించడం జరిగింది ఆ లీజు కూడా వారికి ఇవ్వడం జరిగింది మా తరఫున ఎంత లీజ్ తీసుకున్నారు సార్ ఫర్ మంత్ వచ్చేసి 4000 ఒక 2 మంత్స్ వరకు ఇచ్చారు సార్ వాళ్ళు అది గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు లీజు తెలియడం జరిగింది సార్ ఇప్పుడు 6 బోర్లు అంటే సార్ 12000 వరకు వస్తుంది అది మాకు వచ్చే గ్రాంట్లో గవర్నమెంట్ కట్టేస్తారు సార్ బిల్ నెలకి 12000 నెలకు 12000 వరకు వస్తుంది సార్ 6 బోర్లు పర్వాలేదు ఏం లేవు సార్ ఏదన్నా మేము ఇప్పుడు మొన్న అడిగారు సార్ బోరు అది మోటార్ లోపల ఇరుక్కుపోయింది ఫ్లషింగ్ చేయమని అడిగారు సార్ మేము వెంటనే ఇమీడియట్గా స్పందించి బోర్ తీసుకొచ్చి ఫ్లషింగ్ చేయించాము సార్ ఆ విధంగా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాకు ఇమీడియట్గా చెప్తారు సార్ మేము ఆ విధంగా స్పందిస్తాం సార్ పబ్లిక్ కోఆపరేషన్ ఉంటే బాగానే ఉంటుంది సార్ కోఆపరేషన్ ఉంటే వాళ్ళు వాళ్ళది స్వచ్ఛందంగా చేస్తారు కాబట్టి స్వచ్ఛందంగా ముందుకొస్తారు కాబట్టి ఉంటే బాగానే ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా వర్క్ చేయగలుగుతారు సార్ వాళ్ళు విలేజర్స్ కాబట్టి నైట్లో ప్రాబ్లం వచ్చినా కానీ నైట్లో తెలుసుకొని స్పందించగలుగుతారు సార్ వాళ్ళు ఇమీడియట్గా చేసుకొని ముందుకుంటున్నారు సార్ ఆ రకంగా మిగతా గ్రామాల్లో ఉండదా సార్ ఉంటుంది కాకపోతే వీళ్ళు సొంతగా సార్ సొంత సమస్య కాబట్టి వెంటనే స్పందిస్తారు సార్ మన ప్రాబ్లం సొంత ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ స్పందిస్తాము ఆ విధంగా ఉంటుంది సార్ సొంత సమస్య కాబట్టి వాటర్ మిల్ పనిచేస్తాం అయితే వాటర్ విలేజ్ కమిటీ వాటర్ కమిటీ రెండు బాధ్యతలు రెండు బాధ్యతలు నేను తీసుకున్నాను ట్రైనింగ్ అంటే నేను మొన్న ఎక్కిన సార్ మొన్న ఎక్కిన అంటే కానీ కొంత దుబాయ్ వేది తిరిగి వచ్చాను నేను అక్కడ పైప్ లైన్ డ్యూబ్ లైన్ నేర్చుకున్నాను ఇక్కడ వచ్చి ఒక 1 ఇయర్ ఇట్లా నేర్చుకున్నాను వేరైన దగ్గర పైప్ లైన్ గురించి మొత్తం తెలుసు ఇక అందుకోసమని కమిటీ డివైడ్ చేసి నన్ను ఉంచారు సాయంత్రం 6:30 సాయంత్రం ఇస్తాను 1:30 గంట అయితే పొద్దుగల 6 గంటలకు ఇస్తాను అది 7:30 దాకా 1 గంటన్నర ఇప్పుడు బాధ్యత అంటే పైప్ లైన్ ఖరాబ్ అయినా కానీ ఆ బాధ్యత నాదే ఉంటుంది కమిటీ చెప్తారు ఇట్లా వర్కర్లు పెట్టి ఇట్లా తోడిపిచ్చేస్తే నేను పైప్ లైన్ ఇట్లా అన్ని పిట్టి చేస్తాను మైనర్ రిపేర్ అని మొన్న నేను చేస్తాను ఇప్పుడు నాలుగు కొత్త పెట్టుకున్నా అని అవి కలెక్షన్ డీలక్స్ అని నేను వేస్తాను వాటర్ వచ్చే బాధ్యత నాది సార్ మేము టోటల్ 6 మెంబర్స్ ఉంటాం సార్ 6 మెంబర్స్ అంటే
కుకులం నుంచి ఒక్కొక్కరు మమ్మల్ని చిట్టిలేసి వాళ్ళు ఎన్నుకుంటారు చిట్టిలేసి ఎవరికి చిట్టి వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందే వాళ్ళే చిన్న పెద్ద తేడా ఏం లేదు వయసు కానీ కులాల కానీ ఏదైనా మొత్తం కలిసికట్టుగా పనిచేసుకుంటాం ప్రతి కులం నుంచి ఒక్కరు మా గ్రామ అభివృద్ధి కమిటీకి సభ్యులుగా వస్తాం మా కమిటీ కాలపరిమితి సంవత్సరం సంవత్సరం అయితే మేము 6 మెంబర్స్ ఉంటాము 6 మెంబర్స్ ఒక్కొక్కరము 2 నెలలు మొత్తం బాధ్యతలు అతన్ని స్వీకరించి చేస్తుంది అయితే ఈ 2 నెలలకు ఒకసారి మేము మళ్ళీ కమిటీ మొత్తం కూర్చుండి లెక్కలు అంటే ఒక సభ్యుని దాంట్లో ఎంత అమౌంట్ వసూలైంది ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి మొత్తం డిక్లరేషన్ చేసుకుని మళ్ళీ ఇంకొక సభ్యునికి అప్లై చేస్తుంటాం అప్లై అట్లా టోటల్గా ఈ చేసిన తర్వాత సంవత్సరం మా టోటల్ మా పీరియడ్ అయిపోయిన తర్వాత మొత్తం గ్రామం మొత్తం సభ్యులందరూ కూర్చుండి వాళ్ళకు లెక్కలు చూస్తే వాళ్ళు లెక్కలు చేసేసి మొత్తం చదివి వినిపిస్తారు కొత్త కమిటీ ఎన్నిక మా సమితిలో మొత్తం ఇప్పుడు వాటర్ కమిటీకి యాజ్ వెల్ అస్ డిష్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది డిష్ కమిటీకి దోబియట్ కమిటీ ఇవన్నిటికి 5 సభ్యులుగా మేము యాజ్ వెల్ అస్ గ్రామంలో ఏ పనికైనా అభివృద్ధి పనికి చేపట్టడానికి మేము చేస్తుంటాము మీకు గ్రామ పంచాయతీకి ఏమైనా స్పర్ధలు కానీ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అలాంటి ఇప్పటివరకు ఎప్పుడు ఎదురుగాలే వాళ్ళు మాకు సహకారంగానే ఉంటారు మేము వాళ్ళకు సహకారంగానే ఉంటాం ఇప్పుడు ఖర్చుల విషయంలో విరాళాలు సేకరించడం ప్రజల దగ్గర నుంచి దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు లేదండి ఇప్పటివరకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఏదైనా కానీ కుల పెద్దస్తులు ఉంటారు వాళ్ళే మేము వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మేము ఇది చేస్తే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు దాని మెయింటెనెన్స్ కు వేరే కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయననే చేయాల మనం ఒక లైన్ వేసుకొని ఉంచుకుంటే మనకు సెపరేట్ వస్తాయని వేరే సంగతి ఇప్పుడు దానికి చెప్తున్నా మనం చేపిస్తేనే మాది ఇమీడియట్ చేపించచ్చు ఆర్మూర్ పత్ర ఇప్పుడు మనకు వస్తున్నాయి ఇక్కడ ఊడ్ర 2-3 ఊడ్ర పోతున్నాయి కదా మరి అక్కడ కూడా ఇచ్చేదేంటికి మనం మొత్తం మీనే కట్ చేసి మనమే లక్షలు అయిపోతాట అడేమన్నాడు 50,000 ఇచ్చి అనుకో మొత్తం మిషన్ ఖరాబ్ అయినాక సరిపోతారు మళ్ళీ మంచి చేయించుకోలేదు ప్రాబ్లం అది కానీ మనమే పెట్టుకుందాం వాటర్ ప్లాంట్ స్కూల్ అన్ని దమ్ము లేకుండా జీపీలో ఒక రూమ్ కట్టింది ఉన్నది కదా అదన్నీ దమ్ము ఓలకన్నా ఒకలా టెండర్ పెట్టాలా అది బయట అయ్యారు గ్రామ పంచాయతీ నడుస్తుంది నడుస్తుంది గ్రామ పంచాయతీ అదే మనం నాకు ప్రాబ్లం ఉంటే ఇప్పుడు బోర్ ఇప్పుడు ఈ సంవత్సరం వాటర్ ఏర్పలేదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మా చిల్డ్ర బోర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి పైప్ లైన్ వేయాలని చెప్పేసి అనుకుంటున్నాము పైప్ లైన్ వేస్తే మిగిలిన ఈ పైసలతో సరిపోతాయి సరిపోలేవు అనుకో ఇంకా నల్లకు 50 రూపాయలు 100 రూపాయలు దామేది యథావిధిగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటాం ఈ రోజుకు మేము పెద్ద మనిషి స్థానం ఎక్కి ఒక 1 సంవత్సరం అయింది ఈ సంవత్సరం పూర్తయింది కాబట్టి మా బాధ్యతలన్నీ మేము అంటే ఏవే పనులు ఊరోలు చెప్పిందో అవన్నీ మేము నెరవేర్చి ఈ రోజు లెక్కలు ఇవ్వడం జరిగింది ఇంకో కొత్త బాధ్యత ఏంటంటే కొత్త పేద మనుషులకు వచ్చిన బాధ్యత చెప్పింది ఏంటంటే మనకి ఇంకా ఇప్పుడు నీళ్ళు ఇంకా కొన్ని తక్కువగా ఉన్నాయి సరిపోతలేవు కాబట్టి ఫ్లోరైడ్ స్కీమ్ నుంచి అక్కడి నుంచి కూడా కొత్త పైప్ లైన్ వేయాలని తీర్మానం చేసిండ్రు తీర్మానం చేసి కొత్త పేద మనుషులకు అప్పయ్యడం జరిగింది అది దాదాపు ఏంటంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది అది మినిమం 1 లక్ష 1.1 లక్ష ఖర్చుతో కూడుకున్న విషయం అది అయితే అది కొత్త పేద మనుషులకు బాధ్యత అప్పయప్పి మా స్పెషాలిటీ ఏంటంటే జానకంపేటలో గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రైవేట్ పరంగా అంటే ఒక యూనిట్గా మేము ఉండి
అన్ని కులాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కమిటీని ఎన్నుకొని దీన్ని మేము సామరస్యంగా పరిష్కరించుకుంటూ ప్రతి కుటుంబ ఉన్నటువంటి కుటుంబానికి తాగునీరు అందించే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పక్క గ్రామాలలో అయితే దాదాపు 20 రూపాయలు ఒక 1 మంత్కి కులాయికి 20 రూపాయలు వసూలు చేస్తే మేము ఓన్లీ 5 రూపీస్ కాడికే మేము దీన్ని సప్లై చేస్తున్నాం. అందులో నిరంతరం సమ్మర్లో కూడా మేము దాదాపు 3 సార్లు వాటరు డేలా 3 టైమ్స్ మేము కంటిన్యూ వాటర్ సప్లై చేస్తారు. రెండో విషయం ఏంటంటే ఈ అంటే జమేసిన ఏ డబ్బులైతే అభివృద్ధిగా జమేసుకున్న డబ్బులు ఉంటాయో ఇవి ఒక డెవలప్మెంట్ కమిటీగా ఏర్పడి ఇవి వృధాగా ఖర్చు పెడతారన్న ఉద్దేశంతో దీన్ని వడ్డీగా ఇస్తాము అవసరం ఉన్న వాళ్ళకి. ఇది ఇయర్కి ఒక పరి మళ్ళీ ఇటువంటి డెవలప్మెంట్ కమిటీ చేంజ్ అవుతూ కొత్త వాళ్ళని ఎన్నుకొని కొత్త కొత్తగా ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము నిరంతరంగా వాటర్ ఇచ్చే విధంగా మేము అది చేసుకుంటాం. మా దగ్గర దాదాపు ఈ గ్రామం నుంచి ఒక 2 లాక్స్ 3 లాక్స్ ఇక్కడ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ను మేము సక్రమంగా వినియోగించుకుంటూ గ్రామ అభివృద్ధి కొరకు కూడా ఖర్చు పెడతాం. ఇవి వాటర్కి సంబంధం లేకుండా ఇంకా డెవలప్మెంట్ కమిటీ మార్కెట్ యార్డే కానీ ఒక గ్రామ పంచాయతీ నిర్మాణం కానీ ఒక లైబ్రరీ కానీ మేము ఊళ్ళో చాలా నిర్మించుకున్నాం. వీటికి ఒక ఆదర్శంగా ఒక మండలంగా డిస్ట్రిక్ట్ వైజ్గానే ఆదర్శంగా మా గ్రామం చాలాసార్లు ఇట్లా సర్వేలో తేలింది. మా ఊరి కాడ మంచి ఉన్నది సార్, ఏం కొరత లేదు, ఇక అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇతర గ్రామస్తులకు ఇచ్చే సలహా ఏంటిదంటే ఏదైనా కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పరిశుభ్రత కానీ ఏదైనా కానీ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయించవచ్చు అని చెప్పేసి చెప్పాలి.